చూడండి, గుక్క
ఇంటికి కాపలా మనకి ఇక్కడ కాలనీకి కాపలా ఉంటాడు చూసారా వాళ్ళని గుర్ఖా అంటారు రాత్రి వేళలో కాపలా కాస్తారు కదా కరపట్టుకొని కొడుతూ ఉంటాడు చూసారా ఇప్పుడు మన నెల నెలకు చందాలకు మన ఇంటికి వస్తారు కదా వాళ్ళని గుర్ఖా అంటారు గుర్ఖా చర్కా బుర్ఖా బుర్ఖా అంటే మన ముస్లింస్ వాళ్ళు ధరిస్తారు కదా వాటిని బుర్ఖా అంటారు చర్కా అంటే చక్రం లాంటి గుర్ఖా చక్కా బుర్ఖా చూడండి ఒకసారి కావంత పదాలు చూడండి గుర్ఖా లైన్ లో చేయండి చక్కగా రాసుకోండి చక్కా అలాగే బుర్ఖా उच्चारण चेयर
చదవడం వస్తుంది ద్వాక్షరాలు ఈ అక్షరాలన్నీ ఏంటి ద్వాక్షరాలు అర్థమైంది కదా మరి పేజ్ నంబర్ 7 కి రండి టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 7 కి రండి అక్కడ ద్వాక్షర పదాలు చాలా ఇచ్చారు చదివిస్తాను చదవండి ఒకసారి టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 7 ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది చూసారా ఇవన్నీ ఏ అక్షరాలు ద్వాక్షరాలు అన్ని కాకికామతలే ఉన్నాయి కదా అప్పుడు ఏ అక్షరం అవుతుంది ద్వాక్షరము చదవండి ఒకసారి ఫస్ట్ ఫింగర్ ఉంచండి ఇలా ఫింగర్ తీసుకొని ఏ ఫింగర్ ఉంచుతారు ఇది చూపుడు వేలు అంటారు కదా చూపుడు వేలు కాబట్టి చదివేటప్పుడు ఏముండాలి ఈ హ్యాండ్ లో వచ్చేసి ఈ ఫింగర్ ఉంచుకొని మిడిల్ ఫింగర్ చదవడానికి పెట్టుకోవాలి ఇది రీడింగ్ ఫింగర్ అంటారు అర్థమైందా తెలుసా మీకు అసలు చెప్పారు ఇప్పుడు నేర్చుకోండి ఇది రీడింగ్ ఫింగర్ ఇలా మిడిల్ లో పెట్టి చదవాలన్నమాట ఈ మిడిల్ ఫింగర్ హ్యాండ్ ఉంది కదా ఇది ఇట్లా అట్లా ఫింగర్ ఉంచండి అక్క నక్క పక్క బక్క లక్క టెక్కు చెక్కు పెక్కు టెక్కు డొక్కు తొక్కు నొక్కు కొక్కు గొక్కు మొక్కు సొక్కు అన్నిటికీ ఉన్న అక్షరాలు ద్వాక్షరాలు ఉన్నాయి ఇవన్నీ ఏ పదాలు ద్వాక్షర పదాలు చూడండి అక్క నక్క పక్క బక్క లక్క టెక్కు చెక్కు పెక్కు టెక్కు డొక్కు తొక్కు కాలు కింద తొక్కు అంటారు కదా ఎందుకు అలా తొక్కుతున్నావు తొక్కు కావచ్చు వచ్చిందా ద్వాక్షరం నొక్కు పొక్కు బొక్కు మొక్కు సొక్కు ఇవన్నీ కూడా ఏ అక్షరాలు ద్వాక్షర పదాలు మరి ఇక్కడ ద్వాక్షరాల తోటి పదాలు చేయమని ఒక పజిల్ ఇచ్చేసారు పజిల్ చేద్దామా మరి రెడీనా చూడండి మొదటి బిట్ చూడండి ఫస్ట్ బిట్ చూడండి క్రింది పదాలను తయారు చేయండి చూడండి నాన్న మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో పేజ్ నంబర్ 7 లో ఇక్కడ రాయడానికి ఏమీ లేదు బట్ నేనేం చేయాలి నేను ఎలాగైతే బోర్డ్ పైన డ్రా చేస్తానో మీరు కూడా అలాగే చక్కగా డ్రా చేసుకొని మళ్ళీ వాటిని పదాలు ఇక్కడ పక్కన రాయాలి అర్థమైందనా రెడీ ఉన్నారా మరి పెన్సిల్ తీసుకోండి క్లాస్ బుక్ ఓపెన్ చేయండి చక్కగా రాసుకోండి క్రింది పదాలు తయారు చేయండి ఫస్ట్ బిట్ చూద్దాం పదాలు తయారు చేయండి మీకు లైన్స్ కొడితే అర్థమవుతుంది మీ నోట్బుక్ లో ఎట్లయితే లైన్స్ ఆ విధంగానే రాసి చూపిస్తాను అందుకని మీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చక్కగా
అందంగా ఉండాలి పదానికి పదానికి స్పేస్ ఇవ్వాలి ఎంతా ఫింగర్ స్పేస్ చూడండి ఇక్కడ మొదటి లైన్ లో మా కమిస్తే మూ మరి లైన్ ఏం చేసానా ఆ సెకండ్ లైన్ చూడండి కా కమిస్తే కూ చదవండి అక్షరాలు చదవండి దిగుణితపు గుర్తులు ఏమున్నాయి ఒత్తులు ఏమున్నాయి వాటన్నిటిని యాడ్ చేసుకొని చదవాలి మూ కూ గా మా కమిస్తే మూ కా కమిస్తే కూ తా కమిస్తే దు లైన్ ఏం చేసారా ఒక లైన్ లీవ్ చేసి రాస్తారని గమనించారా ఎప్పుడు రాసినా ఒక లైన్ లీవ్ చేసి రాయండి వన్ లైన్ లీవ్ చేయండి దా కమిస్తే అనే పదాలు వస్తాయి
अर्थमेंदक्षर पदार दिवाक्षर पदार पढ़ मिला अर्थम कदम मल्ल साधन चयी इच्छा होंम वर्क चयी।